కథనం మధురం కథనం మధురం శ్రవణం మధురం శ్రవణం మధురం గానం మధురం గానం మధురం ధ్యానం మధురం ధ్యానం మధురం శ్రీ భాగవతం సర్వం మధురం 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 ముళ్ళపూడి వెంకటరమణ గారు తన వచన రచనతో ఆధునిక తెలుగు సాహిత్యంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చారు. సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నవ్వుతో పాటు రెండు కన్నీటి బొట్లను రాల్పించేదే నిజమైన హాస్యం అంటారు రమణ గారు. రమణ గారి కథల్లో నిరుద్యోగం, ఆకలి, పస్తులు, అప్పులు, కన్నీళ్లు వీటితో గుండెల్ని పిండేయకుండా, ఈ బాధలు పైకి కనిపించనియకుండా అడుగడుగున హాస్యం, వ్యంగ్యం, చమత్కారం చదువుతున్న పాఠకుడికి పెదవులపై చిరునవ్వుని ఒలికిస్తారు. పొమ్మ పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి నిదర్శనంగా చిన్నప్పటి నుంచే పద్యాలు వెళ్లడం ప్రారంభించారు రమణ గారు. ఉదయభాను అనే వ్రాతపత్రిక ప్రారంభించి ఎడిటరయ్యారు. బాల్యం నుండి కలిసి మెలిసి ప్రయాణించిన బాపురమణల స్నేహం నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనం. ఇరువురి కలయిక తెలుగు వెండి తెరకు కొత్త జిలుగులు సమకూర్చిపెట్టింది. ఇరువురు కొత్త జనానికి ఊపిరి పోశారు. తన సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో తెలుగు కథానికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిక్షేపించుకున్న అసదృశ్య ప్రతిభాశాలి రమణ గారు. వారి బుడుగు రచన చిన్నపిల్లల మనస్తత్వానికి దర్పణం లాంటి. రమణ సాహిత్యం అంతా ఒక ఎత్తు అయితే బుడుగు ఒక్కటి ఒక ఎత్తు. బుడుగు చిన్నవాళ్లలో పెద్దవాడు, పెద్దవాళ్లలో చిన్నవాడు అన్నమాట. నాకు ముళ్ళపూడి వెంకటరామ గారికి రుణానుబంధం. అప్పు విషయంలో వారిని నేను ఎప్పుడు చూడడం తదర్శించలేదు. కానీ ఏమిటో ఈ మధ్య ఆనవాలం కదండి, అది కొనాలి ఇది కొనాలి అని ఒక పిచ్చి ఉంటుంది. కొత్తగా కొనుక్కుందాం అప్పు చేసి ఒక ఐడియా వచ్చింది. ఎలా కొనుక్కుందాం అంటే గబుక్కని ఈయన రాసిన అప్పు పరిధి చదివేసరికి బ్రహ్మాండమైన ఐడియాలు వచ్చేసాయి. ఎవ్వని చే జనించు రుణం ఇవ్వని చే భ్రమించు లోకమందెవ్వని బుద్ధి రుణదము ఎవడు నవ్వుచు నప్పులిచ్చు దాని ఇవ్వగజాలనంచనక ఇవ్వగజాలక తిప్పనట్టి వాడెవ్వడు ఆ రుణాత్ము రుణదేశ్వరు నేను రుణంబు వేడదను. ఇద్దరు మహానుభావులతో మా పరిచయం కొన్ని సంవత్సరాలు, అది లేట్ అయినా కొద్ది ఘాటుగానే ఉంది మాకు. ఒకటి ఏంటంటే నేను విన్నది అమలాపురం ఒక మీటింగ్ లో ఇద్దరు పాపం క్యాజువల్ గానే ఉంటారు, డ్రెస్ బోర్డు అది ఇది నేను మామూలుగా లుంగితో వెళ్ళిపోయారు. ముళ్ళపూడి గారు ఎవరు అక్కడి నుంచి కామెంట్ చేశారు ఏమిటి లుంగిలో ఉన్నారు, దాంట్లో కూడా రాకపోతే బొత్తిగా బాగుండదు. సో అది వారి యొక్క పిండి గారు ఈ మధ్య తరగతి వాళ్ళ కాలనీలో వనవాసం చేస్తున్నారు. తనకి సరికొత్త కారు కొనాలని అభిలాష. పిన్ని గారికి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని ఉంది. తాపీగా ఒకటి కట్టించుకోవాలనే సంకల్పం. అందులో టెలిఫోను, రేడియో, బొచ్చు కుక్క అవి ఉంటాయి. అప్పుడే టెలిఫోను, రేడియోలు పెట్టే బల్లల మీద గొడ్డలు కొడేసి వాటికి చక్కగా ఎంబ్రాయిడరీ చేసేసింది. కొనబోయే బొచ్చు కుక్కకి ముచ్చటైన పటగా గొలుసుకొని అట్టే పెట్టుకుంది. సుందరమ్మ పెద్ద పెద్ద కారులో వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించాలో చూసి చదివి తెలుసుకుంది. డ్రైవర్ వచ్చి తలుపు తీసేదాకా దిగకుండా ఉండటం, దిగినప్పుడు ముందర ఒక కాలు వయ్యారంగా నేల మీద మోపటం, మోపినప్పుడు కాలు ఆకుజోడు పూర్తిగా తొడుక్కొని ఉండకుండా బొట్టని వేలికి సుతారంగా తగిలించి అరికాలికి జోడు ఉపరితలానికి మధ్య కనీసం 60 డిగ్రీల కోణం ఉండేటట్టు చూసుకుని మరీ దిగటం, తలుపు వేసేటప్పుడు తీర కొంగు ఆ సందులో పడేటట్టు వదిలి ఆ పైన ముద్దుగా ముచ్చటగా సన్నగా చక్కగా ఓ అది ఓ ఇంగ్లీష్ అక్షరాన్ని ఆశ్చర్యపడి నాజుకైన బేజారు నటించటం మొదలైన కార్యక్రమాలన్నీ సినిమాలకు వెళ్లేటప్పుడు టాక్సీలు ఎక్కి దిగి నేర్చుకునింది అందమైన సుందరమ్మ. సంస్కృతిని టీవీగా కూర్చోబెట్టి సంస్కార సభగులద్ది సరిగంచు చీర కట్టి ముత్యాల మాటలు పేర్చి రాయంచ నరకలు నేర్పి నవ్వుల పువ్వుల అక్షరమాలతో తెలుగు కన్యకు ఆకృతినిచ్చి అందలమెక్కించిన బాపురమణలు చిరస్మరణీయులు. స్థిత ప్రజ్ఞత వీరి సొత్తు. ముగ్ధయై, సిరిమొగ్గవై, జానమై, నెరజానమై, ఒప్పుల కొప్పువై, వయ్యారాలు ఒలికించు తెలుగు పడచు వీరి కథా వస్తువు. పచ్చదనం పరుగులు పెట్టగా మువ్వల గువ్వలు మిన్నంటగా
అరుణ కాంతులు అంబరాన్ని ఆక్రమించగా పాడి పంటల తెలుగు నేలను కనుదోయిలో హరివిల్లుగా ఆవిష్కరింపజేసిన బాపు రమణ గారులకు రెండు మనసులు ఒకే ఆత్మగా జీవించిన చిరంజీవులు బాపు రమణ గారులకు అక్షర సుమాంజలులతో బద్దకిష్టి సోమరపోతు అయిన కథానాయకుడు రామారావుకి ఆ పల్లెటూరులో ఉదయం వేళ ఎలా కనిపిస్తుందో అనిపిస్తుందో చెప్పే వర్ణన. తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడి కూసింది, కాకులు మేలుకున్నాయి, ఈగలు డ్యూటీకి బయలుదేరాయి, దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి. దాలిగుంటల్లో పిల్లలు బద్ధకంగా లేచి బళ్ళు తెరుచుకొని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి. నేను మెత్తవాడిని అయినా రామారావు గారితో ఒకసారి పిడుచుమోతుగా మాట్లాడటం జరిగింది. అది పొగరు కాదు, పౌరుష. రక్త సంబంధం తర్వాత గుడి గంటలకి రాస్తున్నారు. రామారావు గారు కూడా మెచ్చుకున్నారు. ఇంతలో నాకు పొగరు పెరిగిందని, రామారావు గారి గురించే హేళనగా చులకనగా మాట్లాడాలని ఎవరో చెప్పారట. ఆయనకి కోపం వచ్చింది. ఎవడా రమణ, ఇంతలోనే ఇంత పొగరా? నేను తలుచుకుంటే ఆ రమణను తీసేసి జూనియర్ సముద్రాలను పెట్టగలను. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నారట. నేను సెట్లో లేని వేళ మర్నాడు నిర్మాత డూండి డైరెక్టర్ మధుసూదన్ రావు నన్ను పిలిచి హెచ్చరించారు. వెళ్ళి సారీ చెప్పమన్నారు. నేను చెప్పను అన్నాను. నా తప్పేమిటో తెలియకుండా ఎలా చెప్పను అన్నాను. మాకు తెలియదు, ఎవరో ఏదో చెప్పారు. మొత్తానికి ఆయన కోపంగా ఉన్నారట, అది నిజం అన్నారు డూండి. ఎవరో ఏదో చెప్తే నేను దేనికి సారీ చెప్పాలి? ఇవాళ సారీ చెప్తాననుకోండి, రేపు ఇంకెవరో ఇంకేదో చెప్తే ఆయన చెప్పిస్తే మళ్ళీ సారీ చెప్పాలా? దారే పోయే దానయ్యల సారీ ఉన్నప్పుడు నన్ను అడగాలి, నా తప్పుంటే తప్పకుండా చెప్తాను. ఆయన పెద్దవాడు, నిన్ను తీసేసి జూనియర్ను పెట్టిస్తానంటున్నాడు కదా, రేపు నేను పెద్దవాడిని కావచ్చు. ఇవాళ రైటర్ను, రేపు ప్రొడ్యూసర్ని అయితే రామారావుని బుక్ చేయకుండా నాగేశ్వరరావుని పెట్టి సినిమా తీస్తానేమో, ఎవరు చూడొచ్చారు అన్నాను. గుడ్, పైకొస్తారు అన్నారు డూండి గారు నవ్వి. ఈ మాట డూండి గారే రామారావు గారితో సూటిగా చెప్పారు. ఐసి అంత గట్టిగా అన్నాడంటే అతని తప్పు లేదేమో, మేమే పొరపాటేమో అన్నారట తల పంపిస్తుంది. చిట్టి కథ చదివే ముందు ఒక చిన్న మధుర స్మృతి చెప్పాలి. మల్లపూడి గారితో ఈనాడు తరఫున నేను వాళ్ళ ఇంట్లో బొమ్మలు కూడా ప్రత్యేకంగా పెడతారు బాపు రమణల గారి ఇంట్లో వెళ్లి కవరేజ్ తీసుకొని రా అంటే వాళ్ళ ఇల్లు కదా అని మా ఆయన మా బాబు కూడా బయలుదేరారు. మా బాబుని చంకనెత్తుకొని వెళ్ళాం. అప్పటికి వాడు 5 ఏళ్ళు. రమణ గారిని చూడంగానే వాడు బొక్క బోర్లో పడిపోయి నమస్కారం పెట్టేశాడు. నువ్వు నిజంగానే బుడుగురా, నువ్వు నిజంగానే బుడుగురా అంటూ ఆయన కష్టపడి లోపలికి నడుచుకుంటూ వెళ్లి బుడుగు పుస్తకం తీసుకుని వచ్చి సంతకం పెట్టి మరీ వాడికి బహుకరించారు. ఆ తర్వాత ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు నాన్న అని కొన్ని సంవత్సరాల తర్వాత చెప్తే అయితే అమ్మ వాళ్ళందరూ వాళ్ళ బాధ తగ్గిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మ అన్నాడు. ఆ రకంగా వాడు బహుమానాన్ని గుర్తు తెచ్చుకొని స్పందించినందుకు నేను సంతోషించాను. ఇప్పుడు చదవబోతున్న కథ బంగారు కిటికీ. రంగుడు వాళ్ళ నాన్నతో పాటు కష్టపడి పనిచేసేవాడు. సూర్యాస్తమయం అవుతుంటే పని ఆపేసి కొండ మీదకి పరిగెత్తేవాడు. దూరంగా మరొక కొండ మీద ఒక చిన్న ఇల్లు ఉండేది. దానికి వజ్రాలు పొదిగిన బంగారు కిటికీ ఉంది. అది చూస్తూ ఉండేవాళ్ళు. చీకటి పడిన తర్వాత వాళ్ళు కిటికీ మూసేసుకునేవాళ్ళు. ఒక ఆదివారం వాళ్ళ నాన్న వాడికి సెలవు ఇచ్చేశాడు. ఒక చిన్న రొట్టె ముక్క జేబులో వేసుకుని నంగడు ఆ ఇంటి వైపు బయలుదేరాడు. దారిలో తన నీడతో బోవలుడు కబుర్లు చెప్పుకున్నాడు. ఆకలేస్తే రొట్టె ముక్క తిని వాళ్ళమ్మ చెప్పినట్లు కాకిని ముక్కలు పక్షులకు వేశాడు. ఆ ఇంటికి చేరాడు. తీరా చూస్తే బంగారు కిటికీ కనిపించలేదు, అద్దం కిటికీ మాత్రం ఉంది. ఇంటావిడిని అడిగాడు. ఆవిడ, మేము బీదవాళ్ళం నాయన, మాకు బంగారం ఎక్కడిది? ఉన్నది కాస్త మొరార్జీ తీసుకుపోయాడు, అయినా అద్దంలో నుంచే బాగా వెళుతురు వస్తోంది కదా, ఇంకా బంగారం దేనికి అన్నది. వాళ్ల పాప మాత్రం నేను చూపిస్తానురా అని లాక్కుపోయింది. అప్పుడే సూర్యాస్తమయం అవుతూ ఉంది. కొండ మీదకి తీసుకెళ్లి దూరంగా ఉన్న ఇల్లు చూపింది. దాని కిటికీ బంగారంలా మెరుస్తుంది. కానీ తీరా చూస్తే అది రంగడి ఇల్లే. రంగడు ఇంటికి బయలుదేరాడు. వాళ్ల నాన్న, ఏమిటో ఈ విశేషాలు అన్నాడు. మన ఇంటికి కూడా బంగారు కిటికీ ఉందని తెలుసుకున్నాను నాన్న అని చెప్పాడు రంగడు. అయితే ఇంకోళ్ళకి ఇస్తానన్నాడు.
నిందానంది ఉన్నారన్నారు. ఇచ్చుకో అంది మా అమ్మ. నిందా కష్టపడతావు అన్నారు. పర్వాలేదు అని వచ్చేసాను. మా అమ్మ భయపడలేదు. ఇది కాకపోతే ఇంకోటి అంది. నేను అదే నేర్చుకున్నాను. తర్వాత జీవితంలో పత్రికలో పనిచేస్తూ ఉద్యోగం వదిలేశాను. సినిమాలో ఇద్దరు గొప్ప డైరెక్టర్లతో తేడా వస్తే ఒక్కసారి ఆ సినిమాని వదిలేశాను. ఇంతలో మా ఇంటి దగ్గరే స్టార్ టాకీస్ పక్కనే మిలిటరీ వాళ్ళు సిపాయిల కోసం బట్టలు కుట్టే మిల్లు పెట్టారు. గేట్లో చాలా మంది ఉన్నారు. వెళ్ళి చూశాను. అక్కడ పాయింట్లకి కోట్లకి కాజాలు కుట్టే గూడీలు పెట్టాలి. కాజాకి అనా ఇస్తారట. మా అమ్మ నేను అక్కడ పెద్ద ఆయనతో హిందీలో మాట్లాడాం. సన్నడి బట్టలు గుండీలు దారాలు సూదులు ఇచ్చారు. రాత్రి 12 దాకా కాజాలు కుట్టా. మా అమ్మ వెళ్ళి దుర్గాబాయి గారికి చెప్పారు. రెండు పనులు తప్ప దేవునికి భయపడక్కర్లేదన్నారు, సిగ్గుపడక్కర్లేదన్నారు ఆవిడ. మా అమ్మని భేషను మెచ్చుకున్నారు. దేనికి ఎవరికి భయపడకు, ఇలా స్వతంత్రంగానే బతకడం నేర్చుకో అన్నారు. అన్నట్లు కొత్తగా హ్యాండ్మేడ్ పేపర్ సెక్షన్ పెట్టాము. చేతులతో కాగితం తయారు చేసే కుటీర పరిశ్రమ. వారంలో నేర్చుకోవచ్చు. తిండి ఒకటే కాదు కదా, పిల్లల్ని చదివించాలి కదా, ఇంకో విద్య చేతిలో ఉంటే మంచిది అని చెప్పారు. నేర్చుకుంది మా అమ్మ. అంతలో వేసవి కాలం వచ్చింది. హిందీ నేర్చుకునే ఇళ్లంతా ఊటీలకి సొంత ఊళ్ళకి పెళ్లిళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ విద్య అంది వచ్చింది. ఏలూరులో వెంకట్రామాయణుడితో యజమాని ఈంద్ర వెంకట్రావు పంతులు గారు కొన్ని పుస్తకాలు హ్యాండ్మేడ్ పేపర్తో వేస్తారని తెలిసింది. దుర్గాబాయి గారి సహాయంతో ఏలూరికి 10 మైళ్ళ దూరంలో చాటపర్రు గ్రామంలో మా అమ్మ హ్యాండ్మేడ్ పేపర్ ఇండస్ట్రీ పెట్టి యజమానురాలు అయిపోయింది. మా తమ్ముడు మా బావగారింట్లో మెడ్రాస్లో ఉన్నాడు. స్కూల్ తెరిచే నెల చెడు చిన్నపట్టం చేరమన్నాడు. పదండి అక్కడికే పోదాం అంది మా అమ్మమ్మ. మళ్లీ మెడ్రాసు మహిళా సభకు వచ్చేసాం. దుర్గాబాయమ్మ గారి స్కూల్ ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చి భయపడవద్దని మా అమ్మకి చెప్పారు. మహిళా సభ వాళ్ళు విఐపి హాల్లో దశావతారం డ్రామా వేసినప్పుడు నా చేత మత్స్యావతారం విషయం కట్టించారు. డ్రామాలో తీసుకెళ్లి టికెట్ పెట్టి మా అమ్మకి రూపాయి ఇచ్చారు. మా ఇంటి దగ్గరే స్టార్ టాకీస్ ఉండేది. ఇప్పుడు ఉంది. అమ్మ సినిమాకి వెళ్దాం అంటే కాజాలు కుట్టడం ఆపి తీసుకెళ్లేదు. ఏడు దగ్గర నుంచుంటే సినిమాలో పాటలు మాటలు ఏడుపులు అన్నీ వినిపించేవి. రతన్ దహేజ్ లాంటి సినిమాలని అలాగే వినేవాళ్ళం. ఎప్పుడైనా నేను కొంచెం గేటు దాటి తగ్గి చూస్తే కొంచెం సినిమా బొమ్మ కూడా కనిపించేది. కథనం మధురం, కథనం మధురం, శ్రవణం మధురం, శ్రవణం మధురం, గానం మధురం, గానం మధురం, ధ్యానం మధురం, ధ్యానం మధురం, శ్రీ భాగవతం సర్వం మధురం, మధురం మధురం మధురం, మధురం మధురం మధురం.